హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ సీజన్ ఎక్కడో తేడా కొడుతుంది అన్న ఫీలింగ్ నాకు నిన్న మొన్నటి దగ్గర కలగలేదు కానీ ఈరోజు అర్ధరాత్రి గుసగుసలు చూసిన తర్వాత కలిగింది ఎందుకు రూడాలంటే మనస్ఫూర్తిగా చెప్తా ఎవరు హట్టవ్వాల్సిన అవసరం లేదు ఈవడు చూసినా హట్టయినా నేనేం ఫీల్ అవను యాక్చువల్గా ఏం జరుగుతుందంటే బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ నేను తొమ్మిదేళ్ళలో పెట్టినట్టుగా ఎక్కడో అంటే మిస్ అవుతున్నారు బిగ్ బాస్ టీమ్ బిగ్ బాస్ మిస్ అవుతున్నాడేమో బిగ్ బాస్ లాజిక్ మిస్ అవుతున్నాడు అన్నట్టుగా సంథింగ్ నాకు ఎలాగే అనిపించింది ఏమనిపించింది అంటే మొత్తం మూడు పెట్టినట్టుగా మీరు గమనిస్తే సీజన్ స్టార్ట్ అయినప్పుడు చెప్పిన మాట ఏంటి అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అన్నారు దాంతోపాటుగా అది లేదు ఇంకో దరి దరిద్రం ఏంటంటే వాళ్ళు చెప్పినట్టుగా నో ఇమ్యూనిటీ నో ప్రైజ్ మనీ నో రేషన్ ఇవన్నీ చెప్పారు ఏమి ఫాలో అవ్వట్లా నో ప్రైజ్ మనీ అన్నారు దాన్ని పెంచుకుంటూ వెళ్ళొచ్చు అన్నారు ఐదు లక్షలు చేశారు తెలుగు మాట్లాడట్లేదు అనేసి రెండు లక్షలు తగ్గించి మూడు లక్షలు వేశారు అది వరకు ఫాలో అయ్యారు నో రేషన్ అన్నారు ఫస్ట్ డే నుంచి రేషన్ లేదేమో ఇంకేదైనా చేస్తారేమో అనుకుంటే రేషన్ పంపించేశారు గుట్లు కొట్లుగా వండుకొని తింటున్నారు మళ్ళీ రాత్రి కూడా రేషన్ పంపించారు మళ్ళీ అలాంటి థీము సెకండ్ నుంచి పెట్టవచ్చు కదా ఇప్పుడు ఎప్పుడైతే రేషన్ లేదని చెప్పి వాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అప్పుడే నో రేషన్ ఇప్పటి నుంచి అని పెట్టచ్చు కదా ఫస్ట్ డేనే నో రేషన్ చెప్పడం ఎందుకు జనాలకి నువ్వు బాహుబలి టూ సినిమా రిలీజ్ చేస్తానని చెప్పి వేరేది ఏదైనా రిలీజ్ చేస్తే థియేటర్లో పగలు కొడతావు చూసారా అలాంటి సిచ్యువేషన్ వచ్చింది రేషన్ లేకుండా మళ్ళీ ఫర్దర్గా చేస్తారేమో చేసేటప్పుడు స్టార్ట్ చేయాల్సింది ముందు రోజు ఎందుకు చెప్పడం నో ఇమ్యూనిటీ అని తర్వాత ఫర్దర్గా చేస్తారేమో అప్పుడు చెప్పాల్సింది ఫస్ట్ వీక్ నుంచి నో ఇమ్యూనిటీ అంటే నిన్న లాస్ట్ టైం ముగ్గురికి ఇమ్యూనిటీ ఈసారి మళ్ళీ ఇమ్యూనిటీ ఏందో నాకు అర్థం కాలేదు చెప్పి చెప్పి చేయలేకపోవడం అని నాకు అర్థం కాలేదు దాంతోపాటుగా ఈ క్లాన్లో యష్మీ క్లాన్లో ఎవరు పని చేయాల్సిన అవసరం లేదు మిగతా వాళ్ళకి వర్క్ అసైన్ చేయమని బిగ్ బాస్ చెప్పాడు వర్క్ అసైన్ చేశారు ఇప్పుడు మిడ్ నైట్ అప్డేట్ చూస్తే అందరూ హ్యాపీగా కలిసిమెలిసి జామపత్రి చేసుకుంటూ హ్యాపీగా చేసుకుంటున్నారు చూసిన తర్వాత నాకు ఏదో మిస్ అవుతుంది క్లారిటీ మిస్ అవుతున్న బిగ్ బాస్ అన్న ఫీలింగ్ అయితే వచ్చింది దానివల్లే జనాలకి ఇంట్రెస్ట్ రావట్లా ఎందుకు ఇంట్రెస్ట్ అంటే వాళ్ళకి చూపించింది వాళ్ళకి చెప్పింది బిగ్ బాస్ చేయట్లేదు అది ఎందుకు చేయట్లేదు ఏమైందో నాకు అర్థం కాలే వాళ్ళు ఏదో ప్లాన్తో వచ్చి అవన్నీ డిస్కస్ చేస్తూ వెళ్దాం కొంచెం సీరియస్గా మాట్లాడుకుందాం దాంతోపాటుగా అర్ధరాత్రి చాలా ఇంపార్టెంట్ కన్వర్ట్ చేసిన జరిగి అవన్నీ మాట్లాడుకుందాం ఈ విష్ణుప్రియ ఎందుకు వచ్చింది ఏంటి అనేది క్లారిటీ లేదు ఆవిడ నిజంగానే గెలవడానికి రాలేదు దెర్ ఈజ్ నో డౌట్ ప్లస్ నిఖిల్ కూడా గెలవడానికి రాలేదు అన్న ఫీలింగ్ వస్తుంది ఎందుకనేది చెప్తా ఎపిసోడ్ ఆఫ్టర్ నా ఎలిమినేషన్ జరిగిన తర్వాత ఏం జరిగిందంటే వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటున్నారు చేతులు ఎత్తినప్పుడు ఎందుకు ఎత్తారు అనే పాయింట్ మీద సోనియా అబ్బాయి వాళ్ళు డిస్కస్ చేస్తుంటే సోనియా ఇప్పుడు మనం మూమెంట్స్ మిస్ అయ్యేది ఏం లేదు కదా అట్లా ఇట్లా అని మూమెంట్ మిస్ అవుతున్నారు అన్నప్పుడు ఎందుకు చేతులు ఎత్తారు పాయింట్లో అభయ ఏమంటారంటే సి ఇప్పుడు వారం రోజుల జర్నీ ఉంది మన దగ్గర మిస్ అవుతాం కదా ఈ జర్నీ అంతా మిస్ అవుతాం కదా ఈ మూమెంట్స్ మిస్ అవుతాం కదా అందుకు నేను చేయతాను ఇప్పుడు వాళ్ళనే కదా మా అమ్మ నాలకంటే ఎక్కువ మిస్ అవుతాను నేను చెప్పినాను ఎవరిని మిస్ కావు అనగానే సోని మూమెంట్స్ అందరం మిస్ అవుతాం ఆ పాయింట్ అక్కడ మూమెంట్స్ మిస్ అవుతున్నారు కదా బేబోక్కి వెళ్ళిపోతే మీరు ఫీల్ అవుతారా బేబోకి వెళ్ళిపోయిందని ఫీల్ అవుతున్నారు అన్న సెన్స్లో అడిగారంటే అలా ఏం లేదు అన్నట్టుగా డిస్కషన్ జరుగుతూ ఉంది ఆ తర్వాత వచ్చేసరికి ఆ భాయ్ సోనియాతో ఏమంటారంటే ఆ తర్వాత సోనియా ఏంటో అలా కాదురా మూమెంట్లు మిస్ అవుతున్నా అంటే నేను కూడా అందరికీ ఎత్తేస్తాను ఇంక చేతులు వెళ్ళే వాళ్ళందరికీ నేను మిస్ అవుతున్నాను ఎత్తేస్తాను అట్లా కాదు కదా ఏముంది అక్కడ అన్నట్టుగా అంటే నబీలు ఏమంటా సోనియా వాళ్ళతో ఏం ఏం వేసిండు జోక్స్ మస్త్ మస్త నాడు స్పాట్లో భలే సోనియాతో ఏమంటారంటే భాష ఏం ఏమేసిండు జోక్స్ మస్తు వేసిండు స్పాట్లో చీరాకు అనే సండం భలే అనిపించింది నాకు సార్ దగ్గర కూడా భలే వేసి నేను వేసి నబీలు వీళ్ళ దగ్గరే కదా రెండు మూడు చోట్ల మాట్లాడతారు భాష గురించి సూపర్ అంతే తర్వాత సరికి సోని ఏమంటుందంటే సి నన్ను సపోర్ట్ నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నేను అసలు ఎక్స్పెక్టే చేయలే సేవ్ అవుతాను అన్నట్టుగా అంటుంది అప్పుడు ఎక్స్పెక్టే చేయలేదంట మరి ఎంతవరకు నిజమేమో కానీ అబ్బాయి ఏమంటే డోంట్ సేవ్ హర్ అసలు అమ్మాయిని సేవ్ చెప్పకండి ఎలిమినేట్ చేసేయండి అనేసి ఫన్ ఫన్నీగా అంటున్నాడు వీళ్ళిద్దరి మధ్య ర్యాపా మామూలుగా బిల్డ్ అవ్వలేదు ఇష్టం వచ్చినట్టు అనుకుంటున్నారు ఒకరికొకరు అదిరా ఇద్దరా అనేసి ఇద్దరు ఫీల్ అవ్వట్లేదు ఇద్దరు మధ్య టూ మచ్ ఆఫ్ స్ట్రాంగ్ ర్యాపు బిల్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది అది ఎంతవరకు దారి తీసి ఈ మధ్య ఫర్దర్గా గొడవలు వస్తాయో నామినేషన్ దాకెళ్తాయో తెలియదు భలే రేపు బిల్డ్ అయింది అభయ్ వర్సెస్ అభయ్ అండ్ సోనియాకి ఆ తర్వాత ఈవి మాట్లాడిన ఈయన నేను వేస్తా ఉన్నాడు నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అంటే ఎలిమినేట్ చేయండి అమ్మాయిని డోంట్ సపోర్ట్ హర్ అనేసి అంటున్నాడు పక్కన తర్వాత సరిగ్గా అబిల్ నువ్వు ఇక్కడ కాదు కదా సోనియా గారు చెప్పాల్సింది అక్కడ స్పాట్లో థ్యాంక్ యూ సో మచ్ అనేసి ఆడియన్స్కి అప్పుడు చెప్తే బాగుంటుంది ఇప్పుడు చెప్తున్నారని కానీ సోనియా అక్కడ ఎమోషనల్ అవుతానేమో అనేసి చెప్పాను నిజంగానే ఏడిస్తేనే ముసలిగా నీరు అనింది ఒక ఆమె మళ్ళీ అక్కడ దీనికి ఏడిస్తే ఇంకేం కానీ నీరు అంటుంది అనేసి నేను అక్కడ ఎమోషనల్ అవుతానని అక్కడ దాని నుంచి థ్యాంక్స్ చెప్పలేదు ఆడియన్స్కి అనేసి విష్ణుప్రియాని మాట్లాడుతూ విష్ణుప్రియాని మెన్షన్ చేస్తూ మాట్లాడింది అట్లా వసలిక అన్నీ రానింది నాకు కూడా అలాగే ఫీ అనిపించింది యాక్చువల్గా ఎందుకు అనిపించింది అంటే అది మనం రైట్ అవ్వచ్చు రాంగ్ అవ్వచ్చు ఎందుకంటే సోనియా స్ట్రాంగ్గా అనిపించింది ఫస్ట్ నుంచి ఇవ్వరు ఏడుస్తున్నా సోనియా మాత్రం ఏడోదురా అన్న ఇంటెన్షన్ మనకు కలిగించేలాగా ఆవిడ బిహేవ్ ఉండింది అలాంటి సోనియా ఆవిడన్న మాటలకి ఈవిడే రిటర్న్ అని తర్వాత వచ్చి ఆవిడే ఏడవడం అనేది సోనియాకి అట్లా ఏడోదు కదా ఇక్కడ అంత సీన్ ఏం జరిగింది అనేసి ఏడుస్తుంది ఎక్కిలు ఎక్కిలు పెట్టి అనేది నాకు అర్థం కాని సిచ్యువేషన్ మరి ఏమో ఏంటనేది తెలియదు మనకేమన్నా మరీ పెద్ద మాటలు అనేసి మనకేమైనా కట్ చేశాడనేది తెలియదు తర్వాత సరికి బిగ్ బాస్ శేఖర్ బాషా మైకును ధరించిన కానీ అందరూ ఏమో నువ్వు మైకే వేసుకో ఎప్పుడు చూసినా మైకులు మైకి ఉంటావు నీ ఏందో నువ్వు అసలు నాకు అర్థం కాలి ఇన్నిసార్లు మైక్ నీకు నామినేషన్ రీజన్స్ అన్నీ దొరుకుతున్నాయి అందరికీ కన్నాటి ఈ అబ్బాయి వీళ్ళందరూ కామెడీ చేస్తూ ఉన్నారు తర్వాత అబ్బాయి ప్రేరణతో బ్రేక్ఫాస్టు లంచ్ ముందే ప్రిపేర్ చేయాలని బేబక్ గురించి మాట్లాడుతున్నారంట బేబక్ మిస్టేక్స్ ఉన్నాయి హౌస్లో నాకు క్లియర్గా కనపడుతుంది బ్రేక్ యాక్చువల్గా సాటర్డే ఏమవుతుందంటే మాకు హౌస్లో నాగా బిగ్ బాస్ లెటర్ పంపిస్తాడు మార్నింగ్ కరెక్ట్గా మార్నింగ్ కాదు నైట్ ఫ్రైడే నైటే లెవెన్ థర్టీ ట్వెల్వ్ కల్లా నిద్రపోయే టైంకి లెటర్ పంపిస్తాడు అందరూ త్వరగా పడుకోండి ఈరోజు రేపు ఉదయం ఐదున్నరకే లేయాలి ఐదున్నర కాదు ఉదయం ఉదయం వెంట త్వరగా లేచి స్నానాలు అవి ఇవి చేసుకొని మీరు ముస్తాబు అవ్వాలి దాంతోపాటుగా ఉదయాన్నే లంచ్ బ్రేక్ఫాస్ట్ రెండు రెడీ చేసుకొని రెడీగా ఉండండి అనేసి లెటర్ పంపిస్తారు మార్నింగ్ కూడా అదే గుర్తు చేస్తారు సో మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకొని తినాలి లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకొని ఉండాలి మధ్యలో గ్యాప్ ఒక హాఫ్ అన్ అవర్ ఇస్తారు అది తినేసి మళ్ళీ సండే ఎపిసోడ్ కూర్చోాలి అవన్నీ చెప్తారు కానీ అంతా చెప్పిన తర్వాత కూడా సరే చేతామని అని బేబక్క సడన్గా నేను ప్రిపేర్ చేయలేను నేను కూడా రెడీ అవ్వాలి కదా అది అనేసి హ్యాండ్ ఇచ్చేసిందంట శనివారం అంత కదా మనకి మనకి టెలికాస్ట్ చేయరు కాబట్టి తెలియదు వీళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు తర్వాత లాస్ట్లో సీత వచ్చి సీత గురించి చాలా బాగా చెప్పాడు అబ్బాయికి నాకు బాగా అనిపించింది వాళ్ళిద్దరికి ఇష్యూ అయినప్పుడు కూడా పాపం సీత వచ్చి మధ్యలో ఆ అమ్మాయి ఇన్షేటివ్ తీసుకుని ఆ అమ్మాయి చేసి అందరికంటే లాస్ట్గా రెడీ అయ్యి వచ్చింది పాపం సీత అని సీత గురించి చెప్తున్నాను అనమాట గుడ్ సీత మాత్రం అంటే ఇంకేమి పోటీ గిటి పెట్టుకోకుండా రెడీ అవ్వడం అమ్మాయిలకి లేట్ అవుద్ది అని తెలిసినా అందరికంటే లేట్గా రెడీ అయ్యి అందరికీ చేసి పెట్టిపోయిందంట ప్రేరణ కూడా అవును అవును అందరికన్నా పాపం లేట్గా ఫస్ట్ రెడీ అయింది మళ్ళీ బేబక్కే లాస్ట్ రెడీ అయింది సీత మళ్ళీ రే రెడీ అవ్వాలంటే అందరికన్నా ఫస్ట్ రెడీ అయింది వంట మాత్రం చేయలేదనేసి నెగిటివ్గా మాట్లాడుకుంటారు సో బేబక్ మోస్ట్లీ ప్రిపేర్ అయినట్టుంది ఇంకెలాగ వెళ్ళిపోతానని అనుకుందా ఏంటో గివప్ ఇచ్చేసింది ఆ వంట నం మనం ఏం చేయమనేసి నెక్స్ట్ వచ్చేసరికి అబ్బాయి నిఖిల్తో నిఖిల్ గురించి ఆ నిఖిల్ ఘోరంగా సఫర్ అవుతున్నాడు ఎవడికి చెప్పాలా తెలియదు చెప్పకపోతే తెలీదు సపోర్ట్ ఇస్తే ఒక తలకాయ ఎప్పి సపోర్ట్ ఇవ్వకపోతే ఒక తలకాయ ఎప్పి అనేసి నా స్టాప్గా బట్ భయంకరంగా సఫర్ అయిపోతున్నాడు ఈ బీసాక్ వల్ల ప్రస్తుతానికి ఏమైనా రిలీఫ్ ఇచ్చిందేమో అన్నట్టుగా మాట్లాడుతున్నాడు నిజంగానే నిఖిల్ సఫర్ అవుతున్నాడు అనే మాట కరెక్ట్ కాదే కానీ కన్ఫ్యూజ్ అవుతున్నాడు అంటే ఏం చేస్తే ఏంటి అనేది ఆ క్లారిటీ మిస్ అయిపోయాడు ఫస్ట్లో డామినేట్ చేస్తున్నాడు అనే పాయింట్ వచ్చిన తర్వాత సోనియా గ్రూప్ అని క్వశ్చన్ చేసిన తర్వాత నిఖిల్ మొత్తం టోటల్ గ్రాఫే మారిపోయి అతను బిహేవియర్ చేంజ్ చేసేసి అతను అనుకున్న పాత్రలు ఒక వెరైటీ పాత్రలో పోతున్నాడు హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు అప్పుడు అతను వెళ్తున్న పాత ఏంటంటే ఆర్గానిక్గా అనిపించేది ఆ డామినేట్ చేయడం కావచ్చు ఆ మాట్లాడే విధానం కావచ్చు అన్నిటిని దూరడం కానీ ఇప్పుడు ఏంటంటే అందరు అన్నారు కాబట్టి తనను తను మార్చుకున్నాడేమో అని అనిపిస్తుంది ఇది ఇది అంత న్యాచురల్గా అనిపించట్ల అతను అంత ఈజ్ ఈజ్తో మాట్లాడటం పెద్దగా అన్నిటికీ ఇబ్బంది పడిపోతూ టెన్షన్ ఎక్స్ప్రెషన్స్ పెడుతున్నాడు బే కూడా ఆర్గ్యూ చేయలేకపోయాడు ప్రాపర్గా బే నేను నీకు సపోర్ట్ ఇచ్చాను నేను నిన్ను తీసుకొని వచ్చాను నువ్వు మళ్ళీ నన్నే అంటున్నావు అనేసి గట్టిగా వాదించలేకపోయాడు అన్న ఫీలింగ్ నాకు వచ్చింది నిఖిల్ ఇక్కడ ఈరోజు నాకు అర్ధరాత్రి కోసుగుస్లో కనిపించిన బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటని చెప్తాను నిఖిల్ది తర్వాత సరికి భాష వచ్చి నిఖిల్ది ఏముంటుందంటే ఇన్విడ్ సమ్ నాకు బాగా అనిపించింది నిఖిల్ ఒక్కడే కట్ చేసుకుంటూ ఉంటాడు పాపం ఈవెన్ అప్పటిదాకా ఇతను కూడా హెల్ప్ చేసి ఉంటాడు మన కంట నిఖిల్ ఆనియన్స్ కట్ చేస్తూ ఉంటాడు అది మాత్రం అప్రిషియేట్ చేయాలి వీళ్ళు వంట టీం మాత్రం చాలా ఎక్కువ కష్టపడుతున్నాడు నిఖిల్ మాత్రం భాష వచ్చి యూ నీడ్ ఎనీ హెల్ప్ కావాలంటే వద్దన్న అడ్జస్ట్ అవుద్ది అట్లా ఇట్లా అని చెప్తాడు అనగానే ఓకే అనేసి వెళ్ళిపోతాడు తర్వాత సరికి సోనియా అండ్ నైనికా కిచెన్లో హెల్ప్ చేస్తున్నారు ఇక్కడ నాకు అనిపించింది బిగ్ బాస్ గురించి అంటే క్లారిటీ మిస్ అవుతున్నాడని యాక్చువల్గా వంట పని ఎవరు చేయాలి నిఖిల్ వాళ్ళ టీంకి అప్పచెప్పరు కానీ నిఖిల్ వాళ్ళ టీంకి అందరూ హెల్ప్ చేస్తున్నారు ఇప్పుడు ప్రాసెస్ అంటే ఏంటి గేమ్ అంటే ఏంటి గొడవలు ఎప్పుడు వస్తాయి ఇష్యూలు ఎప్పుడు క్రియేట్ అవుతాయి బిగ్ బాస్ లైట్ తీసుకుంటే ఏం ఇష్యూలు క్రియేట్ అవుతాయి ఇచ్చిన పని ఏంటి క్లా ఇచ్చిన టీము నిఖిల్ వాళ్ళ క్లాన్కే నిఖిల్ వాళ్ళ క్లాన్లో బేబక్ వెళ్ళింది సోనీ వెళ్ళింది కానీ వీళ్ళిద్దరే ఉన్నారు వీళ్ళిద్దరు కలిసి చేస్తేనే కదా చూడడానికి అబ్బా అనిపించేది పాపం అనిపించేది ఇష్యూలు క్రియేట్ అయ్యేది వాళ్ళ గురించి వీళ్ళ గురించి తిట్టుకునేది బిగ్ బాస్ స్ట్రిక్ట్గా ఉంటాయి అదేం లేదు వాళ్ళిద్దరికి నైన్కే హెల్ప్ చేస్తుంది సోనియా హెల్ప్ చేస్తుంది ఇంకొకరు హెల్ప్ చేస్తున్నారు రష్మీ వచ్చి సలహాలు ఇస్తుంది అసలు ఏమి సీరియస్గానే లేదు అలా ఏమైనా నెక్స్ట్ వీక్ ఏమైనా మారద్దని బిగ్ బాస్ చెప్పాడా ఇంకా చెప్పలేదు అయినా కూడా వాళ్ళందరూ మామూలుగానే అయిపోతున్నారు క్లారిటీ మిస్ తర్వాత సరికి విష్ణు వచ్చి కిచెన్లో థ్యాంక్స్ బేబక్క కిచెన్లో అందరూ ఉన్నారు సోనియా ఉంది నిఖిల్ ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు బీబక్క థ్యాంక్ యూ సో మచ్ బీబక్క అంత ఈజీగా బేబక్క అందరికీ వండి పెట్టావు ఓపికగా గుడ్ గుడ్ నిన్న కూడా చపాతీలు చేతులు వాచిపోయేలాగా రాత్రి చపాతీలు చేసి పెట్టావు థ్యాంక్ యూ సో మచ్ బేబక్క అని బేబక్కని గుర్తు చేసుకుంటే మాట్లాడుతున్నాయి వీళ్ళందరి ముందే వీళ్ళు ఎవరు రెస్పాండ్ అవ్వట్లా సీత ఒక్కటే అవును నిజమే అన్నట్టు సీత రెస్పాండ్ అయింది మిగతా వాళ్ళందరూ పట్టించుకోవట్లే తర్వాత సరికి సోనియా అండ్ ఆయనకే హెల్ప్ చేస్తున్నారు తర్వాత సీత బేబక్కకి పాపం ఇష్టం కుకింగ్ కూడా ఆ పాపం ఇష్టం లేదు కుకింగ్ కూడా అయినా కూడా అనగానే అప్పుడు రెస్పాండ్ అయింది సోనియా అండ్ నిఖిల్ ఇద్దరు ఒకేసారి రెస్పాండ్ అవుతూ అదేంటి ఇష్టం లేనప్పుడు ఏముంది ఇప్పుడు నేను చాలాసార్లు అడిగాను అక్కడ వేరే వాళ్ళు అంటే లేదు లేదు చేద్దామన్నట్టుగా అన్నారు సోనియా కూడా ఆవిడకి అవకాశం ఇచ్చాము కావాలని తప్పుకోవచ్చు అలాంటిది ఆవిడ చేస్తామని చెప్పి ఇష్టం లేకుండా ఎవరు చేయమన్నారు అన్నట్టుగా ఇద్దరు మాట్లాడు అది కరెక్ట్ పాయింటే ఇష్టం లేకుండా ఎవరి కోసం చేస్తారు ఎవరు చేస్తారు అక్కడ కుకింగ్లో చేరే ఎవరైనా స్టార్టింగ్లోనే చేరితే స్టార్టింగ్లోనే కుకింగ్ టీంలో ఉండాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంటెన్షనల్గానే ఉంటారు ఎందుకు ఫర్ అంత ప్రీవియస్ సీజన్స్లో కుకింగ్ చేస్తూ కిచెన్లో ఉన్నవాళ్ళు కొన్ని వారాలు దాని దానివల్లే దాని దానివల్లే ఉన్నారు హౌస్లో అది అందరికీ తెలుసు కాబట్టి కిచెన్లో ఉన్నాడికి ట్రై చేస్తారు కొంచెం అందరితో ర్యాప్ వస్తుంది కిచెన్లో ఉన్న వాళ్ళు అంత ఈజీగా నామినేట్ చేయరని అంతేగాని వీళ్ళకేదో వండి పెట్టాలని ఎవరికి ఇంటెన్షన్ ఉండదు సెల్ఫీషియర్ని ట్రై చేస్తారు కానీ అక్కడ ఈ పాయింట్ రాంగ్ నెక్స్ట్ సరికి ఆదిత్య గారు క్లీన్ చేస్తూనే ఉన్నారు క్లీన్ చేస్తూనే ఉన్నారు సడన్గా చూపించి ప్రేరణ అంటది విష్ణు అంటది ఆదిత్య గారు ఇంకా ఆపేయండి ఆదిత్య గారు రేపు చేద్దామని యాక్చువల్గా విష్ణు కూడా చేయాలనుకుంటా ఒక్కడే చేస్తుంటే బాగోదు కదా పా ఎందుకు చేస్తారు రేపు చేద్దామంటే ఆయనంత ఓపిక వేరే వాళ్ళు చేయాలంటే అవ్వదు కదా ఆయన ఏం చేస్తా ఉండి వీళ్ళు ఏం ఖాళీగా ఉన్నారు రేపు చేద్దామండి అన్న కూడా చేస్తానే ఉండి క్లీనింగ్ స్టాప్ పనులు చేస్తానడు తర్వాత వెళ్ళి బాత్రూమ్ కాదు కూడా నేను కూడా హెల్ప్ చేయమంటారంటాడు అన్ని వర్కులు చేస్తానే ఉంటాడు ఆదిత్య గారు దీని మీద మంచి డిస్కషన్ జరిగిందనమాట ఆదిత్య గారికి భాషా గారికి బాషా గారికి గేమ్ మీద ఉన్న ప్లాను గే గేమ్ మీద ఉన్న క్లారిటీ అర్యాచ్యకం అర్్రాచ్యకం ఈ సీజన్లో ఇంక భాష తప్ప ఎవరిని పొగలేమోమో ఆ ఛాన్స్ వాళ్ళు మనకి ఇచ్చేలాగా లేరు అట్లా ఉంది సీజన్ ఎందుకంటే భాషకు ఉన్న క్లారిటీ చూడండి ఆదిత్య బొమ్మగారితో ఏమంటారంటే ఎంత పని చేసావు అనేది కాదు నువ్వు జనాలకి నీ పని ఎంత కనపడింది అనేది కావాలి మనకి నువ్వేమో రోజు చేస్తానో నాకు సరేమంటున్నారు నువ్వు అసలు కనపడిన కనపట్లేదు ఓం అంటున్నారు దాన్ని చూసి పనిచేయి నువ్వు క్లారిటీ తెచ్చుకో అన్నట్టుగా సలహా ఇస్తున్నాడు తర్వాత నాకు సరు ఇప్పుడు ఏమన్నాడు తెలుసు ఇప్పుడు నాగమణి కంట ఉన్నాడు పడుకున్నాడు చూసావా వాడు లేగానే ఆ కంటెంట్ వచ్చింది ఆ ఫన్ జనరేట్ అయింది జనాలు లేక అది పోయింది కదా సంథింగ్ అట్లా కనపడ్డం అన్నట్టుగా చెప్తుంటే అప్పుడు అదితో అట్లీస్ట్ కోఆపరేటివ్ పర్సన్ అనేది నన్ను అర్థం చేసుకురా మంచివాడు అందరికీ బాగా వర్క్ చేస్తున్నాడు మంచి పర్సనాలిటీ మంచి హ్యూమన్ బీయింగ్ అవన్నీ పోతాయి కదా మనుషులకి మరి బేబక్కల్లో అంటే బేబక్కలాగా గొడవలు చేయాలా ప్రతిసారి పర్సన్ వేరే వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ వేరేలా వేరేలాగా ఉంటాడు శేఖర్ నువ్వు నన్ను నామినేట్ చేయి కావాలి అంటే అంతేగాని అట్లా మాట్లాడద్దు శేఖర్ నేను బయట కూడా ఎలా తెలుసుకోవాలి కదా ఎలా నడుస్తుంది ఏంటి నేను స్ట్రాంగ్గా ఉన్నానా లేదా నువ్వు నన్ను నామినేట్ చేయి కావాలి అంటే అన్నట్టుగా అంటాడు ఇది ఫన్నీగానే అంటలే ఫన్నీగా అంటాడు తర్వాత కూడా కొంచెం సీరియస్గా ఏమంటారంటే నామినేట్ చేయి బయట ఎలా ఉంది నేను సేవ్ అవ్వగలుగుతానా నీ స్ట్రాంగ్గా ఉందే బయట నాకు బజ్ అనేది నేను తెలుసుకుంటాను కదా బేబక్కలగా గొడవలు చేయాలా అన్నీ వేరే వాళ్ళ గొడవలు చేయాలి నేను అలా చేయలేను అన్నట్టుగా అంటాడు భాష గొడవలు కదబ్బా నేనేమంటున్నానంటే నిన్న నీకు నేనేమంటున్నానంటే ఇప్పుడు నువ్వు వర్క్ చేసావు ఆ వర్క్ కనపడేలాగా ఫన్నీగా చేయడము ఇంగోటో ఇంప్రెసివ్గా కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తుండ్రు ఊరికి చేసుకుంటూ వెళ్తే నీ వర్క్ బయట కనిపించట్లేదు ప్రతి వర్క్ నువ్వు ఏంటి అని ఎవరు వేస్తారు టెలికాస్ట్లో రావాలి కదా దాంతోపాటుగా కన్వర్స్ చేసిన జరుగుతుంది నేను బయట వెళ్ళి కూర్చుంటాను అందరికంటే ఉదయాన్నే లేస్తున్నాను కదా యోగా చేస్తున్నాను కదా అనేసి అంటాడు యో ఆదిత్య గారు అది చేస్తే ఎవరు చూస్తారు నీతో పాటు ఇంకో పర్సన్ నుండి కన్వర్జేషన్ బిల్ అయితే చేస్తారు కానీ అది ఆర్గానిక్గా ఉంటుంది కదా కన్వర్జేషన్ అయ్యా ఒక్కడే మాట్లాడుకుంటే ఆర్గానిక్గా ఉండదు ఇద్దరు మాట్లాడుకుంటే ఆర్గానిక్గానే ఉంటుంది నాగా ఒకడుగు మాట్లాడుకుంటాడు అది ఆర్గానిక్గా ఉంటుంది నువ్వు మాట్లాడుకుంటే చాలా న్యాచురల్గా ఉంటుంది ఇద్దరు మాట్లాడుకుంటే అలా చేయాలి తప్పించి నువ్వు ఒక్కడవే ఏదో చేస్తే కుదరదు అన్నట్టుగా మంచి సలహాలు ఇచ్చాడు నెక్స్ట్ వచ్చేసరికి విష్ణు విష్ణుప్రియ అభయ్యత ఏమంటుందంటే అబ్బో ఇక్కడ చాలా కష్టం స్వామి యాభై లక్షలు అంటే ఇక్కడ ఉండడానికి చాలా తక్కువ చాలా టఫ్ ఇక్కడ ఉండడం అనేసి అంటే ఆ అమ్మాయి గెలవడానికి వచ్చిన ఉంటే నేను గెలుస్తానని గట్టిగా నమ్ముకోండి ఇంక ఫర్దర్గా గెలుపు కోసం ట్రై చేస్తాననే ఉద్దేశం ఉంటే ఇవన్నీ మాట్లాడదు నేను ఉండలేకపోతున్నా నేను ఇబ్బంది పడుతున్నా నా కష్టంగా ఉంది నేను చేయలేను మహాప్రభు ఈ మాట్లాడరు ఎవరు కూడా అని మనకి అన అనదని కష్టంగా ఖచ్చితంగా గట్టిగా ఉండాలంటారు స్త్రీ అట్లా లేదు లూజ్గానేస్తున్నారు ఏదైతే ఎడకల కష్టం అనేది చెప్తా ఉంది ఆ తర్వాత భాషా గారు నిన్న నీకు వేస్తే ఓంతో నిన్న కానీ ఒకవేళ ట్యాగ్ వేసి ఉంటుంది నేను ఏమేసిండవని తెలుసండి ఏమేస్తావు ఏమేస్తావు చెప్పు అంటే డాంకీ వేసావు అని ఎందుకు అంటే నువ్వు డాంకీలా గాడిలాగా గట్టిగా పని చేస్తూనే ఉంటావు నాస్ట్గా పని చేసే పనులను ఉంటావు అందుకని అనుకుంటున్నాను అనేసి అంటాడు కరెక్ట్గా అది అది పర్ఫెక్ట్గా సూట్ అవుద్ది కూడా పని చేస్తుంటాడు అదే పని ఒక్కరు కాదు హౌస్ మొత్తం మొన్న కూడా నాగార్జున సార్ ముందు శనివారం సార్ వర్క్ మాత్రం అందరూ ఒప్పుకుంటాం సార్ భయంకరంగా చేస్తారు సార్ ఓం గారు అని తర్వాత ఓం గారు ఏమో నబీలు భాషాబాయితే ఏమంటారంటే ఓం గారు ఆదిత్య గారు మా నైనిక నిఖిల్ని బెస్ట్ క్లాన్ లీడర్ అనేసి మేము అనుకుంటే ఆయన చెప్పడం ఆదిత్య నబీలు భాషాండంగా చెప్తారు భాష వాళ్ళ టీం కాదు నబీలు వాళ్ళ టీమే కదా సి మా లీడర్ మా క్లాన్ లీడర్ నైనికని బెస్ట్ క్లాన్ లీడర్ అని మనం అనుకుంటే ఆవిడ ఆవిడేంటి నిఖిల్ బెస్ట్ క్లాన్ లీడర్ అన్నట్టుగా నిఖిల్ని పొగుడుద్ది అందరు ముందు పొగిడిందంట దానికి హట్ అయిపోయి వీళ్ళిద్దరు నబిలు కూడా మరి ఏంటో నాకర్తం నువ్వు బెస్ట్ లీడర్ కదా మేమైతే ఆవిడ బెస్ట్ అనుకుంటే ఆవిడ వచ్చి నిఖిల్ని పొగడ్డం ఏంటి వీళ్ళిద్దరు హట్ అయ్యి చెప్తున్నారు అలా అనకూడదు కదా అని యాక్చువల్గా వీళ్ళన్న పాయింట్లో నిజమే ఉంది ఎందుకంటే వీళ్ళకి అనిపిస్తుంది కదా మా టీం లీడర్ మాకు బెటర్ అనుకుంటే ఈ విడీలు వేరే ఉందంటే మేము బెస్ట్ టీం లీడర్ దగ్గర లేమని వీళ్ళకి ఫీల్ అవుతారు కదా బెస్ట్ టీం లీడర్ దగ్గర కదా ఎవరు ఉండాలనుకుని వస్తారు సో అది మంచిగానే చెప్పారు వీళ్ళు అండం అదేదో నబి నైనికాతోనే చెప్తే ఇంకా బాగుంటుంది కదా స్ట్రైట్గా తర్వాత సరికి సీత విష్ణుతో ఏమంటుంది అంటే విష్ణుతో సీత బా మనికంట వైఫ్ చాలా లక్కీ కదా అమ్మో చాలా లక్కీ బాగా వంటలు చేస్తున్నాడు బాగా పని చేస్తున్నాడు అంటే ఏం పేరు సుప్రియ కదా సుప్రియ చాలా లక్కీ సుప్రియ నువ్వు అని అయితే మనకంటే హ్యాపీ ఫీల్ అవుతుండడు బాబు తర్వాత ప్రేరణ నైనికాతో మాట్లాడుతూ నేను అట్లీస్ట్ యావరేజ్ అయినా అనుకున్నాను కానీ నాకు ఫ్లాప్ ఇస్తాడని అనుకోలేదు నేను అనేసి చెప్తా ఉంటే వీళ్ళకి సంబంధం లేని ఫైట్స్లో ఇక్కడ బాగా చెప్పింది వచ్చిన తెలుగులో తిరుగులైనా మీనింగ్ఫుల్గా మాట్లాడింది అంటే వీళ్ళకి సంబంధం లేని ఫైట్స్కి వెళ్ళట్లేదు అనేది వాళ్ళ ఉద్దేశం అంటే ప్రేరణకు సంబంధించిన ఫైట్లో ప్రే ప్రేరణ వెళ్తుంది కానీ వేరే వాళ్ళ ఫైట్లో కూడా దూరి మాట్లాడట్లేదు దాంట్లో రిలే దాంట్లో లింక్ పెట్టి దాంట్లో కూడా గొడవలు వేసుకోవట్లేదు అనేసి వీళ్ళ ఉద్దేశం అందుకనే నాకు ఫ్లాప్ ఇచ్చాను అందుకే ఇచ్చుంటారు ఎందుకంటే కంటెంట్ కావాలి ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి మాట్లాడాలి గేమ్లో ఇన్వాల్వ్ అవ్వాలి వాళ్ళ ఫీలింగ్ సైలెంట్గా నీ పని నువ్వు చేసుకొని నామినేట్ చేసి కూర్చుంటావు అంటే వర్కౌట్ కాదు సీజన్ అది వాళ్ళ ఉద్దేశం చూద్దాం ఇక్కడి నుంచి ముందు ముందు అన్నట్టు చెప్తుంది తర్వాత నాకు ఎఫెక్ట్ అవుతుంది అంటేనే నేను ఫైట్ చేస్తాను అంతే కానీ ఎవరు నాతో ఫైట్ చేయలేరు అట్లా అని అనుకుంటే నాకు ఎఫెక్ట్ అవుతుందని నేను కానీ ఫైట్ చేయడం మొదలు పెడితే నాతో ఎవరు ఫైట్ చేయలేడు ఈవెన్ మా నాన్న కూడా చిన్నప్పటి నుంచి అంటాడు ఓ అమ్మ నువ్వు రాకాసి నువ్వు నీతో ఫైట్ చేయడం కష్టము నువ్వు అదే గుర్తుపెట్టుకోనివ్వండి భారీగా ఫైట్ చేస్తావు నువ్వు అసలు ఒక పట్టాను వదలో ఏదనేసి వాళ్ళు ఆయన కూడా అంటుంటాడంట అంట ఇవన్నీ చెప్తా వచ్చారు ఆవిడ నెక్స్ట్ ఆదిత్య గారు ఈ ఇంట్లో సెవెన్ డేస్లో బేబక్క కంటే ఎవరు ఎక్కువ మాట్లాడలేదు అందరికంటే ఎక్కువ మాట్లాడింది బేపక్క భాష నో నో మనకంటే ఉన్నాడుగా ఆడు అందరికంటే ఎక్కువ మాట్లాడాడు ఈవెన్ కెమెరాతో కూడా మాట్లాడుతున్నాడు అదే పనిలో ఉన్నాడు అని అంటూ అంటున్నాడు తర్వాత సరికి ఆదిత్య గారు ఈ సోనియా మ్యాటర్ అనవసరంగా పెంచింది ఆ అమ్మాయి కుక్కర్ విషయంలో అర్థం కాదు అమ్మాయికి ఏమంటుందో అంటుందో ఏం జరుగుతుంది ఏంటని అర్థం చేసుకున్న కుక్కర్ మ్యాటర్ని బాగా ప్రొలాంగ్ చేసి ప్రొలాంగ్ చేసింది తర్వాత సోనియా సోనియాతో గొడవ అయింది కానీ నబీల్కి భాషాకి నామినేట్ చేసింది అనేసి అంటాడు ఈ పాయింట్ భలే మాట్లాడాయా ఎక్కువ గొడవ అయింది ఎవరితో భాష ఆవిడికి ఎవరికి సోనియాతో బాగా గొడవైంది కానీ ఆవిడ నామినేట్ చేసింది ఎవరిని నబీల్ని అండ్ భాషాని నిన్ను కూడా నామినేట్ చేసి భాష నన్ను చేయలేదబ్బా ఏ నేను చేసింది నీకు ఏమి గుర్తుండదు అన్నట్టుగా అంటే నన్ను చేయలేదు నన్ను చేయలేదు అనగా నా బిల్కి గుర్తొచ్చి పృథ్వీకి చేసింది నాకు పృథ్వీకి చేసింది అనగా పాయింట్ మళ్ళీ లాజిక్గా మాట్లాడాడు అన్నట్టు కనిపిస్తుంది నిజమే కదా ఫస్ట్ వీక్లో హయ్యెస్ట్ పెద్ద గొడవ అయింది ఆవిడకి బేబక్కి సోనియాతో సోనియా నామినేట్ చేసిన ఎవరిని సోనియాని తప్ప ఎవరైనా నామినేట్ చేసింది అదే బేబక్ నామినేట్ సోనియా నామినేట్ చేయాలి ఎందుకో అంటే సోనియాతో ఎందుకు పెట్టుకోవడం ఆవిడ కుక్కర్ విషయంలోనే అటు తిప్పిడి తిప్పి నరకం చూపించింది మళ్ళీ నామినేషన్ దాకా వెళ్తే పెండ చేస్తే దాన్ని భయపడిందేమో ఆ భయపడమే కదా ఎలిమినేషన్ కారణమైంది ఆ సోనియాతో మాట్లాడి ప్రూవ్ చేసుకొని ఉండగలిగితే ఈరోజు ఉండుండేదేమో అయితే గారు రేజ్ చేసిన పాయింట్ పర్ఫెక్ట్ పాయింట్ తర్వాత సరికి అబ్బాయిది సోనియాది ఫ్రెండ్షిప్ మామూలు స్ట్రాంగ్గా లేదు ప్రతి సెకండ్ భలే కామెడీగా బాగా మాట్లాడుకుంటున్నారు జోవీల్గా తర్వాత సోనియా నిఖిల్తో ఇప్పుడు ఎందుకు రోటీ చేయడం చెప్పు అంత రైస్ ఉండిపోతుంది పాడైపోద్ది కదా ఇప్పుడు అది రైస్ తినేసి ఉదయాన్నే రోటీ తీసుకుని అప్పుడు అట్లా అనుకుంటే రోటీ పిండి కూడా చెడిపోద్ది కదా అదేం చెడిపోద్దు రైస్ ఇప్పుడు వేస్ట్ అయిపోద్ది నేను అనవసరంగా రైసు రోటీ అన్నీ చేస్తే మనకు రేషన్ రేపు ఏమైనా షార్టేజ్ వస్తే ఎట్లా అది ఇది అనేసి నిఖిల్కి సలహా ఇస్తుంది సోనియా నిఖిల్ ఏమిటో సోనియా అబ్బాయి ఈరోజు నాకు క్లారిటీ లేదురా సోనియా నేను నాకు అసలు క్లారిటీ లేదు ఈ ఈరోజు ఏం అర్థం కావట్లేదు ఏం చేస్తున్నాను అనేసి అంటాడు ఇన్ని చెప్పిన తర్వాత ఈ ఈరోజు చెప్పిన తర్వాత నిఖిల్ నాకు క్లారిటీ రావట్లేదు ఈరోజు కన్ఫ్యూషన్లో ఉండాలి అన్నట్టు చెప్తా ఉన్నాడు అప్పుడల్లా ఇది అయిపోగానే అక్కడ యష్మి ప్రేరణాత అంటుంటుంది అనమాట అందరూ నాకు కాంపిటేటర్ యష్మి ప్రేరణాత ఉంటుంది అంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అప్పుడే భాష వెళ్ళిపోతారు అక్కడి నుంచి అందరూ నాకు ఈ హౌస్లో కాంపిటేటర్స్ కాంపిటేటర్స్ లాగా అనిపిస్తూనే ఉంటారు కానీ ఒక్క భాష తప్ప మిగతా వాళ్ళందరూ కాంపిటేటర్ లాగా భాష నాకు కాంపిటేటరే కాదు కాంపిటేటర్ లాగా ఎందుకంటే హీఈ్ వెరీ ప్యూర్ హార్టెడ్ పర్సన్ చాలా మంచివాడు చాలా జోవియల్ ఏమన్నా కాడు అతను కూడా నన్ను కొట్టిన తిట్టిన నేనైతే ఇంక ముందు ముందు కూడా ఫీల్ అయ్యే ఫీల్ అవ్వనుకో ఫీల్ అవ్వను ఈవెన్ అతని వల్ల నామినేట్ అయ్యి అతని వల్ల ఎలిమినేట్ అయినా కూడా నేను అతను ఒక మాట అనకుండా వెళ్ళిపోతాను అంత ప్యూర్ ఐ లైక్ హిమ్ ఐ లవ్ హిమ్ లిటరర్లీ లిటరర్లీ ఐ లవ్ హిమ్ చాలా మంచోడు చాలా ఇది అనేసి ఏందో అంత ఇది మంచి సలహాలు ఇస్తుంటాడు భాష నిజంగానే అందరూ అదే ఫీల్ అవుతున్నారు ఒకనొక టైంలో వచ్చి లడ్లు దాచిపెట్టాడు స్వీట్లు అనేసి అనుకుంటూ విష్ణుప్రియ అండ్ సీత మాట్లాడుకుంటుంటే పిలిస్తే ఏంటి ఏంటి ఏంటంటే లడ్లు అదే స్వీట్లు కావాలండి హాయ్ వాళ్ళు దాచిపెట్టేది అక్కడే ఉన్నాయి మీకు ఏది కావాలంటే చెప్పండి నాకు తీసేసుకొని తినండి అంటే యో సో స్వీట్ ఆఫీ అనేసి వీళ్ళిద్దరు కూడా ఒకడతారు మంచి ర్యాపో మంచి నేమ్తో అందరితో చాలా జోవ్య మిగిలి అవుతున్నాడు భాష సూపర్ తర్వాత సరికి ఇంకోటి గుర్తు చేసుకున్నాను ప్రేరణతో ఓ మై గాడ్ అస్సలు లక్కీగా అదృష్టంతో అదృష్టంతో చీఫ్ అనే దగ్గర నుంచి నాకు నేనే ప్రూవ్ చేసుకుని క్లాన్ బిల్డ్ చేసి బిగ్గెస్ట్ క్లాన్ మెంబర్గా అయ్యామంటే సూపర్ కదా అనేసి అంటారు కానీ దాంట్లో ఆవిడ క్రెడిట్స్ ఏం పోవు ఆవిడ టీంమేట్స్కి క్రెడిట్స్ పోతాయనట్టుగా ఆ టీమ్మేట్స్ ఆడరు ఈవిడ ఏం పర్ఫార్మెన్స్ లేదు నా దృష్టిలో తర్వాత సరికి రేషన్ వచ్చింది ఇక్కడ నాకు కాలింది బిగ్ బాస్ నో రేషన్ అని చెప్పి ప్రతివారం రేషన్ పంపిస్తాడు ఇదేం క్లారిటీ రాను ఆయనని నెక్స్ట్ సరికి నైనిక సీత విష్ణుతో నైనిక సీత అండ్ విష్ణు ఉంటారు వాళ్ళిద్దరు ఉన్నప్పుడు మాట్లాడుతూ మన టీంలో అందరూ చాలా మంచోళ్ళు నిజంగా వేరే వాళ్ళ టీంకి వెళ్ళాలని కూడా ఎవరు ఫీల్ అవ్వట్లని ఇది కరెక్ట్ పాయింట్ అందరూ మంచోళ్ళు అనేది నేను చెప్పలేను కానీ వేరే వాళ్ళ టీంలోకి వెళ్ళడానికి కూడా ట్రై చేయట్లేదు అనేది గుడ్ పాయింట్ వాళ్ళు ఎవరు కూడా నైనికాతోనే ఉండాలనుకుంటున్నారు నయనికాతోనే బ్యాక్ బ్యాక్ స్టాపింగ్లు అవి ఇవి చేసే మైండ్ సెట్తో లేరు దానికి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు విష్ణు వీళ్ళందరూ మాట్లాడుకుంటారు డిస్కషన్లో తర్వాత ఆదిత్య నబీలతో డిస్కషన్ జరుగుతుంటాయి ఏమని పృథ్వీ బేబక్ని అలా అన్ని ఉండకూడదు కదా ఏది మీకు బుర్ర ఉందా లేదా అనే పాయింట్తో అని తర్వాత కాలం బట్టాడు చూసారా అలా అన్ని ఉండకూడదు అది కరెక్ట్ కాదనేసి ఆ డిస్కషన్తో అనుకుంటా ఉన్నారు వీళ్ళు తర్వాత వచ్చేసరికి సీత బేబక్ గురించి మాట్లాడుతూ పాపం సీత 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 అంటది పాపం బేబక్ ఉండాలి అనుకున్నది ఇక్కడ ఏం చేద్దాం అంటే నాగమణికి అంటే ఏమంటు అందరూ ఉండాలనే కదా అనుకుంటారు రేపక్క ఏముంది ఎవరికైనా ఉండాలనే కదా అనిపిస్తుంది అనగానే విష్ణు ఆ నాకు లేదు ఎట్లా అని నాకు లేదు ఉండాలని అనగానే సీత ఏ నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసావు ఊరికే ఉంటావు అనగానే విష్ణు ఏముంటుంది తెలుసా సి అట్లా అన్నందుకని కాదు ఐ హ్యావ్ టు డూ దట్ విష్ణు ఉన్నందుకు ఐ హ్యావ్ టు డూ దట్ అది ఓకే కానీ ముందు ముందు ఉండబోయే మొసల్ల పండకైతే నేను రెడీగా లేనమ్మా నా కష్టమే అంటే ఏంటో ఆవిడ డైరెక్ట్గా చెప్పేస్తుంది నాకు ఉండాలని లేదు ఉండాలని హౌస్లో లేదు అన్నప్పుడు నీకు ఒకవేళ పిఆర్ ఉండి ఫేకోట్లు గీ కోట్లు లేదని వేసుకోవడమో లేకుండా దొంగ మెలిస్తే వేసుకోవడం తప్ప నాకు ఉండాలని హౌస్లో లేదని ఎవరైనా కంటెస్టెంట్ చెప్తే వాళ్ళకి ఫ్యాన్స్ ఉండి వాళ్ళు ఓట్లు వేయాలంటే వాళ్ళకి మనసు ఎట్లా వస్తుంది ఇంపాసిబుల్ నా ఫ్యానే నా ఫేవరెట్ కంటెస్టెంట్ అసలు ఆవిడకి ఉండాలని లేదు అన్నప్పుడు నేను ఓట్లు ఇందుకేసా అట్లా మాట్లాడడం అనేది ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ లక్షణమే కాదు అటు ఎలా ఉండొచ్చు ఏదైనా ఇష్యూ ఇష్యూ బేస్డ్గా ఆర్గ్యుమెంటల్లో మాట్లాడేటప్పుడు నేను ఉండను నేను కావాలంటే వెళ్ళిపోతున్నా తప్పు ఉంటే ఇట్లాంటి డైలాగులు ఓకే కానీ అసలు ఏం జరగకుండా నాకైనా నాకు ఉండబోద్దు కావట్లేదంటే కరెక్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసరికి నిఖిల్ అష్మి నైనికాని పిలిచి వాళ్ళ ముగ్గురిని బయటికి పిలిచి వాళ్ళ ముగ్గురిని బయట పిలిచి ఈ డిస్కషన్ ముందు ఇంకోటి జరిగింది ఓ సీత నేను ఫ్లాప్ ఇస్తానని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటే నాకు మనకంటే కరెక్టే చెప్తారు మేబీ నీళ్ళు ఫైర్ ఇంకా బయట దేవాలని చేస్తుంటారని చేసి ఉంటారని పర్ఫెక్ట్ అంతే ఇంకా ఫైర్ రావాలి ఇంకా ఏదో అంటేనే వీళ్ళు ఇంకా రెచ్చిపోతారు రెచ్చిపోయే మైండ్ సెట్ ఉండే వాళ్ళకి కొంచెం విషయం ఇంకా ఉంది వీళ్ళ దగ్గర లాక్కోవడానికి అనుకునే వాళ్ళకి బిగ్ బాస్ పొగడ్తలు తగ్గించి తిడతానే ఉంటారు వాళ్ళు ఇంకా రెచ్చిపోవాలని ఆ తర్వాత నిఖిల్ యష్మి నైనికాని పిలిచి ముగ్గురు చీఫ్లు కాబట్టి రేషన్ పంపారు కదా కానీ ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు మనకి మన సడన్గా ఆగిపోతే ఇబ్బంది పడతాయో దాని కొంచెం జాగ్రత్త డీల్ చేయాలనేసి దాని గురించి డిస్కషన్ స్టార్ట్ అయింది నిక్కిలు స్టార్ట్ చేశాడు వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ గురించి కూడా మాట్లాడుతున్నారు నాకు అదే చెప్పగదా కామెడీ అనిపిస్తుంది అసలు వర్క్స్ డిస్ట్రిబ్యూషన్ ఆల్రెడీ యష్మి చేస్తే వీళ్ళు మళ్ళీ వర్క్ డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటున్నారు ముగ్గురు కూర్చొని బిగ్ బాస్ అయినా ఏమంటలేదంటే నాకు అర్థం కాలే ఇదేంద్రా స్వామి అని సీజన్ ఇట్టుపోతుందని తర్వాత యష్మి నా సైడ్ నుంచి కుకింగ్కి అయితే సోనియాని పంపిస్తాను తర్వాత నీ సైడ్ నుంచి అందరి దగ్గరికి వెళ్ళి ఎవరైనా వస్తారేమో అడగండి అది ఇది అనేసి చెప్తుంది సిల్లీ అయిపోయింది టాస్క్ మొత్తం నిఖిల్ అయితే టైం పట్టుద్ది మేమిద్దరమే చేయాలంటే కొంచెం అది ఒకటే మాత్రం మర్చిపోకుండా అందరూ ఎక్స్క్యూజ్ చేస్తే నేను ఇద్దరమైనా చేయడానికి రెడీగా ఉన్నామనేసి అంటా ఉంది నువ్వు టెన్షన్ తీసుకోకుండా అడుగు అందరినీ ఒకసారి లష్మి అంటుంది హెల్ప్ కావాలి అన్నట్టుగా అడుగు ఎవరో ఒకరు వస్తారు నేనైతే నా వైపు నుంచి సోనియాని మాత్రం పంపించడానికి రెడీగా ఉన్నాను అంతే తర్వాత లష్మి ఇది బాగా అనిపించింది ఏంటంటే అంద వెళ్తూ వెళ్తూ అందరికీ ఏ గుడ్ నైట్ గుడ్ నైట్ విష్ణు సీత గుడ్ నైట్ అని వాళ్ళ నీట్గా చెప్పింది అది బాగా అనిపించింది అది ఎక్స్పెక్ట్ చేయలేదు నేను వాళ్ళతో ఏమో కదా అనేసి అనుకున్నా కానీ అందరికీ గుడ్ నైట్ పేరు పేరునే చెప్పింది పేరుతో పిలిచి మరి నైనిక ఆ తర్వాత వచ్చేసరికి పృథ్వీ విష్ణు అబ్బాయి వాళ్ళతో మార్నింగ్ నిఖిల్ కూడా ఈ డిస్కషన్ జరిగింది పృథ్వీ ఏమంటారంటే విష్ణు అబ్బాయి వాళ్ళతో డిస్కషన్ జరుగుతా ఏ మార్నింగ్ విష్ణు మార్నింగ్ మన నిఖిల్ నిఖిల్ కూడా అంటాడు నేను వెళ్ళిపోతాను నా వల్ల కాదు ఇక్కడ ఉండడం అనేసి నిఖిల్ కూడా నేను అంట హౌస్లో ఉండలేని వెళ్తా పృథ్వీ వాళ్ళతో విష్ణు దగ్గర కూడా విష్ణు కూడా అంటుంది అవును అని ఇదేందో అందరూ వెళ్ళిపోతాను అంటున్నాడు తర్వాత నిఖిల్ స్టార్టింగ్ మాట్లాడాడు నిఖిల్ ఏమంటా స్టార్టింగ్ మాట్లాడాడు కదా ఇప్పుడు డల్గా ఉన్నాడు అనేసి నాకు ఖచ్చితంగా ఇస్తారు నామినేషన్స్ ఇక్కడ నాగమణి కంట తీసుకొని ఇది ముందు వెనక కాన్వర్జేషన్ చూపించిందని నేను క్లియర్గా క్లారిటీ చెప్పను ట్రై చేస్తాను ఇక్కడ నాగమణి కంట నిఖిల్ సోనియా కూర్చొని ఉన్నారు దానికి ముందు ఏం జరిగిందంటే నాగమణి కంటే తెలిసిందే కదా వాళ్ళ నుంచి క్లూస్ రాబట్టాలని ఎవరు ఎవరికి వేస్తారు ఎవరు ఏంటి అనేది ఎవరికి ఎవరితో గొడవలు ఉన్నాయి ఒపీనియన్స్ కనుక్కుంటూ ఉంటారు కదా అలా నీకు ఎవరు వేస్తారనుకుంటున్నావు నామినేషన్స్ అన్నట్టుగా స్టార్ట్ చేస్తే నాకు చాలామంది వేస్తారు అనుకుంటున్నాను అనేసి రీజన్ కూడా ఇతని చెప్తాడు అంటే ముందు స్ట్రాంగ్గా ఉండిండు కొంచెం బాగా మాట్లాడాడు డామినేట్గా చేస్తూ కొంచెం మాట్లాడేవాడు కానీ ఇప్పుడు కొంచెం సాఫ్ట్ అయిపోయాడు ఇప్పుడు సరిగ్గా మాట్లాడలేదు చేంజ్ అయ్యాడు ఆ తర్వాత నాకు ఖచ్చితంగా వేస్తారు అదే పాయింట్ మీద కొంచెం డల్గా ఉన్నాడు అన్నట్టుగా పాయింట్ మీద వేసే అవకాశం ఉందని ఇతను చెప్తాడు నాగమణికంటే దీనికి ముందు ఏం జరిగిందంటే నీకెవరు ఉన్నారని సోనియా అని అడిగిండంట అది మనం చూపించలే ఏమంటే ఆవిడేమంటే నాకు ఇద్దరు ముగ్గురు ఉన్నారు అది ఇది అని కానీ ఇంక చెప్పని అడిగితే ఒకటి వచ్చి అన్నాడంట అనింది సోనియా అనిందంట అప్పుడు నాకు ఫ్రెండ్స్ కదా ఫ్రెండ్స్కి ఎందుకు వేస్తావు ఫ్రెండ్స్కి వేయకూడదు కదా అన్నట్టు అనిండంట అదే నేను ఫ్రెండ్స్కి గిన్సే వేసేయడం అనగానే అమ్మో అవునా అనేసి టెన్షన్ పడతా వెళ్ళిపోయిందంట దాని గురించి వెళ్ళిద్దరు నవ్వుకున్నాను చాలా చెప్పు మనోడు అల్లాడిపోయింది కదా ఫ్రెండ్స్కి కూడా వేస్తారనంగానే షాక్ అయ్యి షేక్ అయి వెళ్ళిపోయాడు ఇక్కడ నుంచి చూడు కన్వర్ట్ చేసి ఆపేసి అని డిస్కషన్ వచ్చి తర్వాత ఈ డిస్కషన్ స్టార్ట్ చేస్తారు అంటే సోనియా స్టార్ట్ చేస్తే నిఖిల్ నువ్వు గుడ్ నైట్ కుకింగ్ కుకింగ్ కదా మాట్లాడేదంతా గుడ్ కానీ మన ఎందుకు నామినేషన్ చేస్తారు నీకు నువ్వేమో ఆలోచిస్తావో నీకు అర్థం కావట్లేదు నిఖిల్ నీకు నామినేషన్ చేస్తారంటావు దాంతోపాటు కదా ఎందుకు నువ్వే పాయింట్లు ఇస్తావు నీకు ఎందుకు నామినేట్ అంతా కరెక్ట్గా ఉన్నప్పుడు నువ్వు ఒకవేళ వేస్తారనుకో నువ్వు ఎందుకు వేస్త నీకు వేస్తారని చెప్పు ఎందుకు వేస్తారో కూడా డల్ ఉన్నాడు అంత ముందు బాగలేను అంత ముందు బాగా మాట్లాడేవాడిని ఇప్పుడు డల్లు అనేసి ఎందుకు చెప్పుకుంటావు అందరికీ నగమనికంటే అది చెప్పాడు కదా అది నచ్చలేదనే సోనియా మాట్లాడుతుంది ఇలా ఉంటే నువ్వు ముందుకు వెళ్ళడానికి డిజర్వ్ కాదు అసలు నువ్వు ఇలా ఉంటే నెక్స్ట్ వీక్స్ ముందుకు వెళ్ళడానికి అసలు నువ్వు డిజర్వ్ కాదు నా దృష్టిలో అనేసి డైరెక్ట్గా అంటుంది ఇక్కడ సోనియా ప్లాన్ను మనం కొంచెం ఇది డీకోడ్ చేయడానికి ట్రై చేద్దాం ఇదే అవునో కాదు ఫస్ట్ ఆవిడ ప్లానింగ్ ఏమై ఉండదంటే గ్రూప్ గేమ్ అనేసి చెప్పేసి అఖిల్ నిఖిల్ వర్సెస్ సోనియా వచ్చేలాగా చేద్దామని ట్రై చేసినట్టుగా అనిపించింది తర్వాత ఫర్దర్గా ఈవిడ అనుకున్న స్టెప్కి నిఖిల్ సపోర్ట్ చేయాలి నిఖిల్ ఎంతసేపుకి వచ్చి కామ్గా కూల్గా మారడానికి ట్రై చేసాడు గొడవ సిద్ధంగా లేడు లేదు కాబట్టి అది వర్కౌట్ కాదని నిఖిల్తో క్లోజ్ అవ్వడం స్టార్ట్ చేసింది అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఒక విన్నర్ క్వాలిటీ ఉండే పర్సను మనం ఒకరిని అనుకున్నాం అనుకో సూపర్ విన్నర్ క్వాలిటీ అని ఇంకొక పర్సన్ దగ్గర సలహాలు తీసుకుంటా ఉన్నాను అనుకోనుకో రెగ్యులర్గా ఆ పర్సన్ ఇంకో ఈ విన్నర్ క్వాలిటీ ఉన్నారని మనం నమ్మిన పర్సన్కి సలహాలు ఇస్తూ ఉంటే అతను సేకరిస్తూ ఉంటే అతను విన్నన్ క్వాలిటీ ఉన్న లాగా మనకు అనిపించదు ఇది ఏంధ్ర ఇతను మనం ఏదో అనుకున్నావు ఈ ఇతను ఇంకొకరి దగ్గర సలహాలు తీసుకున్నట్టు ఇంక మనమే అని ఆవిడే తోపు అనుకుంటాం కదా అలా ఏమన్నా రిపీటెడ్గా సలహాలు ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంది ఇస్తూనే ఉంది నిఖిల్కి ఇండైరెక్ట్గా గేమ్ ఆడుతున్నారా నిఖిల్ ఏమీ లేదు నిఖిల్ది తగ్గి చేస్తున్నట్టు ఇండైరెక్ట్గా నువ్వేంటో అంటే నిఖిల్ మైనస్ నిఖిల్ దగ్గరే మాట్లాడుతుంది అంటే జనాలకు చెప్పినట్టే డిజర్వ్ కాదని చెప్తున్నాను ముందు ముందు ఇట్లా ఉంటే ముందు ముందు పోలేవని ముందు ముందుకే పోలేవని చెప్పిన ఆవిడ ఇంకా విన్నర్ ఏమవుతారని జనాలకి ఎక్కిస్తున్నారా ఇది ఒక స్ట్రాటజికల్ గేమ్ ఆడుతున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది నాకు మేబీ ఆడుతుండొచ్చు కూడా ఆ మాట అనగానే నిఖిల్ వీడికి నాగా నాగమని కంటే నేను ఎందుకు చెప్పిన ఇక్కడ కవర్ చేశాడు అతను నా ఇంటెన్షన్ కాదు పాపం నార్మల్గా చెప్పేశాడు కానీ ఇప్పుడేమంటున్నాడు కవర్ నేను వీడికి కావాలని చెప్పాను ఆ మాట వాడు ఎలా తీసుకుంటాడు దీన్ని పట్టుకొని ఎలా బిహేవ్ చేస్తాడు నాతో అని ఆ పాయింట్ చెప్పిన తర్వాత ఎలా బిహేవ్ చేస్తాడని నేను కనుక్కుందామని చేస్తున్నాను వాటికి చెప్పండి అదంతా సుత్తును అట్లా జబ్బా కన్నా చెబుతుంది నీ బొందరా నీ బొందా వాడు ఎలా బిహేవ్ చేస్తున్నాడో వాడికే తెలియదు మళ్ళా నువ్వు నీ విషయంలో ఎలా బిహేవ్ చేస్తారో కనుక్కోవాలంటే వాడు ఎలా చేస్తాడో వాడు ఎలా బిహేవ్ చేస్తారో వాడికే తెలియట్లేదు నాకు మనకెట్టా కట్ట నీ బొందరా నీ బొందని తర్వాత నిఖిల్ నేను బాండ్ అయితే హార్ట్ఫుల్గా అవుతాను ఎవరితో నీకు తెలిసిందే కదా సోనియా అనవసరంగా ఉన్నదాన్ని ఖరాబ్ చేయొద్దు చేసుకోవద్దు దయచేసి అందరూ నేర్చుకుంటున్నారు ఈరోజు పృథ్వీ కూడా నీతో ఏమన్నాడు తెలుసా నీతో పృథ్వీ కూడా మాట్లాడుతున్నాడు నాగార్జున సార్ దగ్గర అంత స్థాయి ఇదే అంటే పృథ్వీ కూడా అంటే పృథ్వీడితో మాట్లాడు కామెంట్ పాయింట్లే పెట్టాడు ఆఖరికి పుద్ధికి కూడా నోరు ఇచ్చి నీ దగ్గర అన్నట్టు చెప్తుంది నేర్చుకో అర్థం అన్నట్టుగా తర్వాత ఒక టైం వస్తే అందరూ కలిసి మాట్లాడుకోవడం కూడా కుదరు ఈవెన్ నువ్వు నేనుగో మాట్లాడుకోవేమో అన్ని గొడవలు అవ్వచ్చు ఈరోజు నేను కూడా అంతే అవ్వచ్చు అలాంటిది నువ్వు ఇప్పుడే నీ నెగిటివ్స్ మాట్లాడుతూ ఉంటాయి బాగా చెప్పింది ఇది మాత్రం ఒక టైం వస్తే ఒక్కొక్కరు సపోర్ట్ చేసి ఒకరికొకరు విరోధులు అవ్వచ్చు ఇక్కడ మన ఇద్దరం కూర్చున్న మనం కూడా అవ్వచ్చు అలాంటి నీ నెగిటివ్స్ నువ్వే నీ నోటి నుంచి చెప్తే వాళ్ళు నీకు అగ్నిస్ట్గా వాడొచ్చు కదా ఆ సెన్స్ వచ్చినట్టుగా చెప్పింది సూపర్ చెప్పింది మాట చెప్పకూడదు అక్కడ నీ నెగిటివ్స్ నువ్వే చెప్పుకుంటే నీకు ఎగ్నైస్ట్గా వాడతారు కదా తర్వాత తర్వాత సరికి సోనియా ఇంకో మాట అంటది అట్లీస్ట్ ఏడ్ చిన్నప్పుడు దానికి కూడా అలాగే చేసిన ముసలి అన్నీర్ అని అని విష్ణు గురించి తీసుకొని వస్తుంది విష్ణు గురించి తీసుకొని వచ్చినప్పుడు అలా నిఖిల్ ఇబ్బంది పడిపోతున్నాడు ఎందుకంటే నిఖిల్ విష్ణు కూడా క్లోజ్ చెప్పాము ఏం చెప్పలేక మాట్లాడి మాట్లాడలేక ఒపీనియన్ చెప్తాం కానీ అంత పర్ఫెక్ట్ ఒపీనియన్ చెప్పట్ల నిఖిల్ విష్ణు గురించి సోనియా తీసినప్పుడు సోనియా ఇంకో మాట ఇంతకంటే చెప్పలేను నాకే ఉంది నీకు ఇంకా చెప్పాలంటే ఇంత వేస్ట్గా నేను ఎలా సపోర్ట్ చేస్తున్నానని నేను చెప్పాను కదా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా జనాల ముందు విష్ణువుని తగ్గిస్తుందేమో నిఖిల్ని తగ్గిస్తుందేమో అన్న సెన్స్ వచ్చినాయి ఇంతకంటే నేను చెప్పలేను గలీజు ఇంతకంటే బాగా చెప్తే మాత్రం నీకు సలహాలు ఇస్తే ఇంత వేస్ట్గా నేను ఎందుకు సపోర్ట్ చేస్తున్నానని అనిపిస్తుంది అని ఫన్నీ వేలనో అంటూనే చేస్తుంది డౌన్ డౌన్ చేస్తుంది నిఖిల్ని దెర్ ఇస్ నో డౌట్ తర్వాత వాడు అడుగుడేందో నువ్వు చెప్పుడేందో ఆ నాగమని కంటే అడుగుడేందో నువ్వు రీజన్స్ ఎప్పుడేందో నాకు అర్థమే కావట్లే నీది అసలు నాకు అర్థమే కావట్లా నన్ను అనకు అని బిలీవ్ చేస్తూ ఉండు నన్ను కదా వాడు కూడా నాగమన్ కంట కూడా నన్ను అనేది బిలీవ్ చేస్తూ ఉండిండు ఇది కూడా బాగా మాట్లాడింది సోనియా కానీ రేపు అన్ననాడు ఈమె కూడా వేస్తాదా నాకు నామినేషన్ వేస్తాదేమో అని హట్ అయ్యే కంటే ఇప్పుడే తెలుసుకుంటే బాగుంటుంది నేను డైరెక్ట్గా అతనితో అన్న ఫ్రెండ్స్ గిన్స్ ఏమీ లేదు నామినేట్ చేస్తానని ఇందా చెప్పింది చూసినా ఆ మాట అన్నాను నిఖిల్ నిన్ను నిఖిల్నే చేస్తానంటే నాగమణి కంటే చేయకుండా ఉంటాను అన్న సెన్స్ ఇవ్వాలని కావాలని అన్నాను వాడు ఎందుకంటే అక్క అక్క అనుకుంటా ఉన్నాను ఆ సిమ్టమ్స్ సిగ్నల్స్ ఇద్దామని నేను డైరెక్ట్గా అన్నాను ఫ్రెండ్ గిండి ఏమి లేదని అనేసి అంటాడు నిఖిల్ వాడు షాక్ అయ్యాడు అసలు నువ్వు ఆ మాట అనగానే నాది తప్పు అన్నా కూడా నాకు వేస్తావు అనేసి అంటే అదే నిఖిల్ది నిఖిల్ తప్పన్నా వేస్తాను నీ తప్పన్న వేస్తాను అన్నా కదా ఆ దెబ్బకి వాడు షాక్ అయిపోయి వెళ్ళిపోయే తీసుకోలేకపోయాడు వాడు ఫ్రెండ్కి కూడా అన్నాడు ఫ్రెండ్కి కూడా వేస్తాను కదా అందుకే ఎలా వేస్తావు అనేసి అన్నాడు కదా ఫ్రెండ్కి ఎలా వేస్తావు అనేసి అని వెళ్ళిపోయినాడు ఇంకా దాని గురించి మాట్లాడుకుంటున్నాను తర్వాత సోనియా వాడు అన్నాడంట అదే వాడిని తెచ్చింది మణికంట అన్నాడంట సోనియాతో సోనియా నీ వల్ల ఒక ఎయిటీ పర్సెంట్ చేంజ్ వచ్చింది నాలో ట్వంటీ పర్సెంట్ ఆదిత్య బోమ్ గారి వాళ్ళు ఛాన్స్ చేంజ్ వచ్చింది అనేసి ఈ వీడితో చెప్తా ఉండి నిఖిల్ అనగానే ఇంకో మాట్లాడేది ఇందాక కూడా ఇంటికి వెళ్ళిపోతా అనేసి అన్నావు అంట కదా ఎలా అంటావు నువ్వు ఇట్లా ఇట్లా మాట్లాడద్దు ఇట్లా ఇట్లా తయారేవి ఏంటి అన్నట్టు కంటే నిఖిల్ ఏమంటాడు సార్ నా దగ్గర అబ్బాయి దగ్గరే అంట ఇవని నీ దగ్గర అబ్బాయి దగ్గర అంట ఇవని ఇంక ఊరి దగ్గర అన్న అంటే విష్ణు దగ్గర కూడా అని అంటే ఏం చెప్పింది నేను కూడా ఉన్నాను విన్నానని మంచి మంచి సలహాలు ఇస్తుంది ఆ సలహాలు ఇండైరెక్ట్గా నికిల్కే చేటు విన్నర్ అయ్యే ఛాన్స్ తగ్గిపోయే సలహాలు అలాంటివన్నీ తర్వాత సరికి సోనియా సీత చాలా బామ్గా ఉంటుంది మాట్లాడే విధానం బాగుంటుంది నా బెడ్లో షేర్ చేసుకుంటుంది అంత బాగానే ఉంది కానీ ఈ మంతా రెస్పాన్స్ ఇవ్వట్లేదు సరిగా ఏదైనా నీ గురించి ఏదైనా మాట్లాడుతుంటే రెస్పాన్ ఫస్ట్లో నీ గురించి ఏదైనా మాట్లాడుతుంటే రెస్పాన్స్ ఇవ్వలేదు ఆ రోజు అందుకే ఏమో నాతో ఓపెన్ అవ్వద్దు అనేసి ఫిక్స్ అయింది అనుకుంటా వామ్ ఉంటుంది కానీ తప్ప ఇన్ డైరెక్ట్గా అడ్వైజ్ అయితే అడగదు ఏం అడగదు అడ్వైజ్ ఈ ఎందుకు అడుగుతారు అందరూ అడ్వైజ్ అంటే ఇప్పుడు బాగా తెలుసు నన్ను అడ్వైజ్ అవ్వాలని ఫీల్ అవుతుంది ఏదో నాకు అర్థం నెక్స్ట్ సరికి సోనియా దాని గురించి ఏమన్నదంటే డైరెక్ట్గా ఆవిడ వామ్ ఉంటుంది అంత బాగానే ఉంది కానీ ఫస్ట్లో నీ గురించి ఏదో మాట్లాడుతుంటే రెస్పాన్స్ ఇవ్వలేదు ఆ రోజు అందుకే ఏమో నాతో ఓపెన్ అవ్వదు సీత వచ్చి సోనియాతో నిఖిల్ గురించి ఏదో చెప్తున్నదంట అప్పుడు రెస్పాండ్ అవ్వలేదంట నా టైట్లని అందుకని నీ గురించి ఎప్పుడు మాట్లాడదు అంతే కదా ఎవరైనా నేను ఒకరి గురించి మాట్లాడుతున్నప్పుడు అతని గురించి నువ్వు పాజిటివ్గానే ఉన్నావు అనుకో కొంచెం రెస్పాండ్ అవ్వలేదు అన్నట్టు అనిపిస్తే సరే మీ ఇద్దరు క్లోజ్ కదా నేను ఎందుకు నీ గురించి మాట్లాడడం అనేసి ఆగిపోతారు అందుకని ఆవిడ కూడా మాట్లాడడం ఆపే ఆపేసిందంట అడ్వైజెస్ కూడా ఏమి అడగట్లేదంట సీత అని ఆవిడ చెప్పు చెప్తా ఉంది తర్వాత నన్ను నామినేషన్ చేస్తావేమో నెక్స్ట్ ఇట్లా నేను నిన్ను నెక్స్ట్ నామినేషన్ ఏమైనా చేస్తామేమో అనేసి విష్ణుప్రియ ఒకసారి అడగద్ది సోనియానే నన్ను ఏమైనా నామినేట్ చేస్తాం అంటే నేను ఇలాంటి పిల్లలు ఉండాలి హౌస్లో ఎంటర్టైనింగ్ కూడా ఉండాలి కదా అనేసి చెప్పిన అని ఫస్ట్ వీక్లో అంటది అలాంటిది నా మీదే ఇట్లా మాట్లాడడానికి అమ్మాయికి నోరేట్లా వచ్చింది అట్లా ఒకసారి అనిందంటే సరే కంటిన్యూగా మరీ మరీ గెలికి 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 తర్వాత తర్వాత అన్నం విధానం నాకు నచ్చలేదు నాకు బాధ అనిపించింది అన్నట్టు చెప్పింది తర్వాత నిఖిల్ నాకు నార్మల్గా విష్ణుతో చెప్పా నేనైతే నార్మల్గా విష్ణుతో చెప్పాను సోనియా ఏమనంటే అందరు రిసీవింగ్ వేరేలాగా ఉండదు ఒకేలా ఉండదు చూసుకో నోటుదొలు ఎక్కువ నీకు అనేసి చెప్పాను ఆల్రెడీ చెప్పింది అయితే నేను చూడలేదు చెప్పాననేసి అన్నాడు చెప్పే ఉండొచ్చు తర్వాత సరికి సీత అభయత్వ ఏముంటుందంటే వైలెంట్గా ఉంటే బిగ్ బాస్ టీమ్కి చాలా ఇష్టం అందుకే నేనేమో వైలెంట్గా ఉండాలని ట్రై చేస్తాను నన్ను నాకు ప్లాప్ పని ఇచ్చారు చూడాలి ఎట్లా ఎంత వైలెంట్గా ఉండాలన్నట్టు చెప్తాను విష్ణు మాత్రం మనల్ని మనమే లూజ్ చేసుకోవద్దు కదా అంటే నేను రెడీగా లేననేసి ఫిక్స్ అయింది వైలెంట్గా ఉండాలని ఏమి రెడీగా లేదు హౌస్లో ఉండాలని రెడీగా లేదు విష్ణుప్రియ సో హౌస్కి సెట్ అయ్యేలా కనిపించట్లా నెక్స్ట్ సరికి సోనియా ఏంటో రేపటి నుంచి మార్నింగ్ డ్యాన్స్ కూడా ఇవ్వాలి అనిపిస్తుంది ఫిక్స్ అయిపోయాను కొంచెం యాక్టివ్ ఉన్నాం అనేసి అనగానే అమ్మో అబ్బాయి వీళ్ళందరూ అవునా నిజంగా డాన్స్ చేస్తావు రేపటి నుంచి రేపటి నుంచి చేస్తారు చూడు డ్యాన్స్ అంటుంది తర్వాత వచ్చేసరికి పృథ్వీ నాకు ఎవ్వరూ రీజన్ లేదు నాకు ఏమీ రీజన్స్ లేవు రేపు ఏం చేయాలి అనేసి అని యాకే ఊరేస్తే వేస్తా అంటుండు రీజన్స్ లేవంట ఈరోజు నామినేషన్ చూసి చెప్తాను నిజంగా కామెడీ కానీ లేకుంటే రీజన్స్ ఉన్నాయా అనే మాట అందుకేరా నిన్ను నిన్ను పంపాలరా ఫస్ట్ రీజన్స్ లేవన్నా కదా ఫస్ట్ బిగ్ బాస్ పిలిచి పృథ్వీ నామినేషన్ స్టార్ట్ చేయని నీకు చెప్పాలా అది అది చేస్తే నీకు మార్ మార్పు వస్తుంది అన్నట్టుగా చెప్తా ఉంది ఇలా జరుగుతూ ఉన్నాయి సోనియా గేమ్ ప్లాన్ అయితే నాకు అర్థమైన గేమ్ ప్లాన్ అది మీకేం అర్థమైందో కామెంట్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మీద వీడియోస్ వస్తూనే ఉంటాయి బేబక్ ఇంటర్వ్యూ రిలేటెడ్ కూడా నా ఒపీనియన్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో వస్తుంది Check your on our channel. Thank you so much. Love you all.